నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి దసరా కానుకగా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్ల పరంగా స్లో స్టార్ట్ ను సొంతం చేసుకోవడం లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ పై కొంచెం ఇంపాక్ట్ పడేలా చేసింది. దానికి తోడు కొత్త సినిమాలు రీసెంట్ గా రిలీజ్ అవ్వడంతో మరింత స్లో డౌన్ అయినప్పటికీ ఓవరాల్ గా పాజిటివ్ టాక్ పవర్ ను చూపెడుతూ స్టడీ కలెక్షన్లతో పరుగును కొనసాగించిన ఈ సినిమా 18వ రోజు ఓవరాల్ గా మంచి కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో ఓవరాల్ గా ఇప్పుడు బిజినెస్ ను దాటేసి మైనర్ ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వడం విశేషం. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 67.35 కోట్ల రేంజ్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పటివరకు సాధించిన కలెక్షన్లతో ఆల్మోస్ట్ 68 కోట్లకు చేరువయ్యే రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. బ్రేక్ ఈవెన్ ను అందుకోవాలి అంటే సినిమా కంప్లీట్ గా 68.5 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాగా ప్రస్తుతానికి బిజినెస్ ను దాటేసి మైనర్ ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయిన భగవంత్ కేసరి సినిమా మిగిలిన రన్ లో మరో 50 లక్షలకు పైగా షేర్ను కనుక వసూలు చేస్తే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఖాతాలో మరో క్లీన్ హిట్ మూవీగా నిలవడం ఖాయమని చెప్పవచ్చు. మేకర్ సినిమా వాల్యూ బిజినెస్ కొంచెం తక్కువగానే రిలీజ్ చేసినప్పటికీ అందులో ఓన్ రిలీజ్ ను ఎక్స్క్లూడ్ చేసి రిలీజ్ చేశారు. కానీ ఓన్ రిలీజ్ వాల్యూ బిజినెస్ ను కూడా కలిపితే ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ బిజినెస్ రేంజ్ 67.35 కోట్ల వరకు ఉండగా సినిమా 68.5 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర దీపావళి సెలవులు కూడా ఉండటంతో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అండతో ఈ మార్కును దాటేసి క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.